అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులెవరూ ఆందోళన చెందవద్దని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. బైనపల్లి మండలంలో కొనుగోలు కేంద్రాలను శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పరిశీలించారు. బైనపల్లి నరసింగపూర్ విలాసాగర్ రత్నంపేట గ్రామాల్లో అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం తడిసిపోవడానికి ప్రకృతి వైపరీత్యం కారణమని రైతులకు ధైర్యం నింపాల్సిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే రవిశంకర్ వెంట ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ జోగినిపల్లి ప్రేమ్ సాగర్ రావు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, వైఎస్ఎంపీపీ కొంకటి నాగయ్య, సర్పంచ్ బూర్గుల నందయ్య, నేతలు రాములు, అనిల్ కుమార్, స్వామి, రంగి, తిరుపతి తదితర వరిధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన అనంతరం బైనపల్లి మండలానికి చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. నియోజకవర్గం గంగాధర మండలం, రామడుగు మండలం, బోయినపల్లి మండలంలో ప్రకృతి కన్నీరా చేసి అకాల వర్షాలు పడి మరి ఆరు గాలం కష్టపడి రైతన్న పంట పండిస్తే ఇవాల ధాన్యం తడిసి ముద్దైనటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒక దిక్కు అగ్గి తెగులు మెడవిరుపు వచ్చి ఆ రకంగా ఇబ్బంది జరగడం రైతుకు, అదేవిధంగా ఈ అకాల వర్షాల వల్ల కూడా చాలా పంట నష్టం జరగడం జరుగుతూ ఉంది, ఇబ్బంది జరుగుతూ ఉంది రైతులకు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకే ఒక విషయాన్ని చెప్పారు, దయచేసి రైతాంగం అంతా కూడా మీరు ధైర్యంగా ఉండండి, ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కనుక. అదేవిధంగా మరి గతంలో వర్షాకాలంలో పండినటువంటి పంట కూడా ఈ విధంగానే అకాల వర్షాలు పడి రంగు మారిన ధాన్యాన్ని సైతం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది కనుక ఈసారి కూడా అకాల వర్షాల వల్ల పడి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. తప్పకుండా రైతు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు పక్షపాతిగా చేతులెత్తి నమస్కరించి విజ్ఞాపన చేసి చెప్తా ఉన్నా, తప్పకుండా ప్రతి ధాన్య గింజను కొంటము. రైతు పక్షపాతిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుకు అండగా ఉన్నారు, దండగా ఉన్నారు, మిమ్మల్ని ఆదుకుంటారు. తడిసిన ధాన్యాన్ని ఇక్కడ కూడా తడిసినటువంటి ఇవాళ మనం రత్నపేట గ్రామంలో ఉన్నా, నేను రత్నపేట గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నా కనుక ఈ తడిసిన ధాన్యాన్ని సైతం కొంటాము. కాకపోతే మిల్లర్ దగ్గర మరొక రూపాయి తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, కానీ తప్పకుండా కొంటాం. ఈసారి రైతాంగం అంతా కూడా నేను సల్యూట్ చేసేది ఏంటంటే, గతంలో నేను చిన్నప్పుడు చూసిన తూర్పార పట్టడం, ఈసారి రైతాంగం అంతా కూడా గ్రామాలలో ఎక్కడికక్కడ తూర్పార బట్టి రైతు నాణ్యమైనటువంటి ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. మీ అందరికీ కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క బోయినపల్లి చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్లకు నా యొక్క విజ్ఞప్తి, మీరందరూ కూడా దయచేసి ఈ విపత్కర పరిస్థితులలో రైతును దోపిడీ చేసే ప్రయత్నం, రైతు దగ్గర నాలుగు మరి బస్తాకు 4 కిలోలు 3 కిలోలు తీస్తామని చెప్పడం భావ్యం కాదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఇది తీసుకెళ్తా ఉన్నాం. మరి ఒకవేళ ఎక్కువ తాలిగిట ఉంటే దాని సందర్భాన్ని బట్టి ఒకటో ఆరో తీస్తే తీయాలి తప్ప, మీరు అనవసరంగా రైతును దోపిడీ చేసే ప్రయత్నం కూడా చేస్తే మేము రైతుల పక్షాన ఊరుకుండే సమస్య లేదని చెప్పి చేస్తా ఉన్నాం. మీరు రైతు కూడా ఇటువంటి సందర్భంలో సహకరించి రైతు దగ్గర రైతును ఇబ్బంది పెట్టకుండా రైతును ఎప్పటికప్పుడు రైస్ మిల్లర్లకు వచ్చినా